తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. డిప్రెషన్ తోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని కోయంబత్తూర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫీస్ విజయ్ కుమార్ ప్రాణాలు విడిచారు. కోయంబత్తూర్ లోని డీఐజీ అధికారిక నివాసంలో ఈ సంఘటన జరిగింది. తీవ్ర మానసిక ఒత్తిడితోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్తున్నారు. డీఐజీ విజయ్ కుమార్ కోయంబత్తూర్ రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్ క్వార్టర్స్ లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం డీఐజీ విజయ్ కుమార్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గన్ పిల్లల శబ్దం విన్న ఆయన ఇంటి భద్రతా సిబ్బంది వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అయితే విజయ్ కుమార్ తీవ్ర డిప్రెషన్ లో ఉన్నారని, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారని, అతని కుటుంబాన్ని కొన్ని రోజుల క్రితమే చెన్నై నుంచి కోయంబత్తూరుకి తీసుకొచ్చినట్లు చెప్పారు. విజయ్ కుమార్ 2009 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన పోలీస్ అధికారి. ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూర్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువల్లూరులో ఎస్పీగా, అన్ననగర్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. డీఐజీ విజయ్ కుమార్ ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారి విజయ్ కుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతి గురయ్యారని, ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగించిందని సీఎం పేర్కొన్నారు. జిల్లా ఎస్పీతో పాటు వివిధ హోదాల్లో పనిచేసిన విజయ్ కుమార్ మరణం తమిళనాడు పోలీస్ శాఖకు తీరని నష్టమని అభివర్ణించారు. దివంగత డీఐజీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రగాఢ సానుభూతుల్ని తెలిపారు.